దీంతో పాటుకు డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుందా? డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ ద్వారా రోడ్లు బాగుండాలి, రోడ్లు బాగుండటంతో పాటు కంపెనీలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, ఇలాంటి ఆలోచించి ఇప్పుడు ఓటర్ ఓటేస్తాడా? లేదంటే తన ఇంటికి తన సొంతానికి వచ్చిన డబ్బు, లేదా దానికి ఆరోగ్యపరంగా ఆదుకున్న సందర్భంలో ప్రభుత్వాలు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని ఓటేస్తారా? రాజశేఖర రెడ్డిని 2009లో తిరిగి నిలబెట్టిన అప్పుడు ఆ సంక్షేమ పథకాలు, 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే పాయింట్లో చంద్రబాబు నాయుడు ఎన్నిక, 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇవ్వాలనే దీని మీద అప్పుడు ఎన్నిక, ఇప్పుడు 2024లో ఏ బేస్ మీద అయింది? డెవలప్మెంట్ ప్రజల మదిలో ఉందా లేదా? పుల్లారావు గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెవలప్మెంట్ అంటే డబ్బు ప్రజలకు ఇవ్వటంలో ఆర్థిక వ్యవస్థ తరఫున తప్పేం లేదు. మీరు ప్రజలకు డబ్బు ఇచ్చినా ఆర్థిక వ్యవస్థ అక్కడ పరుగుతుంది, పని అవుతుంది. ఫ్రాంక్గా చెప్తున్నా, పిక్ కూడా అవుతుంది. మీరు డబ్బు ఇస్తే షార్ట్ టర్మ్లో అవుతుంది, అది ఎకనామిక్స్కి తప్పేం లేదు. కానీ ఒక మన దేశంలో ఇంత అవేర్నెస్ ఉన్న దేశంలో డెవలప్మెంట్ కూడా కావాలి ప్రజలకి, కొంతవరకు కావాలి. తప్పదు, ఓటరు అమాయక ఓటరు, చదువు సరిగా రాని ఓటరు, చదువు కోని ఓటరు, చదువుకున్న విషయాలను అర్థం చేసుకునే ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ సమాజంలో మీరు చెప్పే సోకాల్ పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అనే పాయింట్ వాడికి అర్థమయ్యి ప్రభుత్వాలను సంక్షేమం కాదు డెవలప్మెంట్ పేరుతో నిలబెడదాం లేకపోతే ఓటేసి గెలిపిద్దాం అని ఆలోచిస్తారంటారా? ఇది నా వైల్డ్ క్వశ్చన్. ఇందాక చెప్పారు కదా, ఇందాక చక్రపాణి గారు ఒక విషయం చెప్పారు కదా, ఇవన్నీ ఉండగా మిగతా ఫోర్సెస్ కూడా వస్తాయి మైండ్లో. సార్ చక్రపాణి ప్రొఫెసర్, మీరేం పెద్ద సఫాలిస్ట్ జర్నలిస్ట్ ఇవన్నీ, సో మీ అందరికి ఓకే, ఆర్డినరీ చదువు రాని అమాయక పేద బడుగు వర్గం ఎంత ఆలోచిస్తారా? నేను నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఓటర్ అమాయకుడు అనుకుంటున్నారా మీరు? అంటే ఓటర్ ముదురే, నేను ఓటర్ ముదురే అంటే, కానీ డెవలప్మెంట్ అని ఆలోచించే అంత పెద్ద ముదురా అని. అదే అదే ఒకటండి, మీరు చెప్పింది ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఓటర్ అనేది మనం టూ మచ్ ఇన్నసెంట్ అనుకుంటాం, కరెక్ట్ కాదు అని ఆలోచించుకుంటాం. తర్వాత ఒకటి ఏంటంటే 2019 ఓటర్ లిస్టు 2024 ఓటర్ లిస్టు 20% తేడా ఉన్నది. తర్వాత 2019కి 2024కి ఆంధ్రప్రదేశ్లో కొత్త వ్యవహారం ఏంటంటే, ఇందాక వాలంటీర్స్ చెప్పాను, వాలంటీర్స్ లాగా కులాలు కూడా మళ్ళీ రీఅలైన్మెంట్ జరిగింది. రీఅలైన్మెంట్ కొన్ని కులాలు కలిసారు, అది పనిచేస్తుందా? కొంతవరకు చేయొచ్చు అనుకుంటున్నా. మూడోది ఏంటంటే, ఒక ముఖ్యమైన పాయింట్, ఒక నాయకుడు ప్రధానమంత్రి అవునా ముఖ్యమంత్రి అవునా ఎప్పుడు సమాజంలో ఎవరికి చేసినా హార్మనీ కోసం చూడాలి. హార్మనీ అంటే కొంచెం పోలరైజేషన్ రాకుండా చూసుకోవాలి. పోలరైజేషన్ రాకూడదు, పోలరైజేషన్ వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత చేసినా పోలరైజేషన్ రాకుండా కొంచెం కేర్ఫుల్గా ప్రతి నాయకుడు ఉంటే ఈ సంక్షేమం పనిచేస్తుంది, మిగతాది పనిచేస్తుంది. అది చాలా పెద్ద సిగ్నల్. ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి పోలరైజేషన్ లేకుండా చూడాలి. అది మాత్రం తప్పకుండా పనిచేస్తుంది. నేను కొంచెం ఇన్నసెంట్గా చెప్తున్నాను అనుకోవద్దు, అది పనిచేస్తుంది ప్రజలకు కూడా. రైట్, పుల్లారావు గారు, నేను డైరెక్ట్ అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటరు సరే, ఎన్డీఏ కూటమి చాలా సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళ క్రెడిబిలిటీ ఉందా, ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ వాళ్ళ మెయిన్ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ ఎజెండా అనేది వాళ్ళ పార్టీ ఐడియాలజీలో ఉండే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడు మోడీకి, వాళ్ళిద్దరు డెవలప్మెంట్ ఫేసెస్, వాళ్ళ కలయిక డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఉంటారా, సంక్షేమం అనేది ఆలోచించి ఉంటారా? మీ ఆలోచన కొంత సెక్షన్ ఆలోచించుంటారు, మెజారిటీ సెక్షన్, గెలిపించే ఓడించే సెక్షన్. ఇంకో చిన్న పాయింట్, మీకు 2 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి లేకపోతే 50,000 నాకు 10,000 ఇస్తే తప్పకుండా నా గ్రాటిట్యూడ్ మాత్రం ఉండవు. నేను 100% నా వ్యూ అది పోల్చుకుంటాను. నాకేమిచ్చాడు ఆ క్వశ్చన్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఆ లీడరు ఎవరైతేనే చాలా కేర్ఫుల్గా, వెల్ఫేర్ అంటే ఇది డబుల్ ఎడ్జ్ సోర్డ్, కత్తికి 2 పక్కలు ఉంటాయి, చాలా కేర్ఫుల్గా చేయాలి. మీకు నేను ఇస్తే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ కోపం వస్తుంది. మీకు ఇది చాలా కేర్ఫుల్గా అపోర్షన్ చేయాలి బెనిఫిట్స్. నేను నాకేం ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వాలి ఓటు, ఎంతకేయాలి ఆలోచిస్తాను, ఎంతకేయాలి అంటే తక్కువ ఇచ్చాడు. ఓకే, మీరు అది మీ తెలంగాణలో దళిత బంధు విషయంలో కూడా చూసాం, అబ్జర్వ్ చేసాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రకరకాల సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ 70% హౌస్ హోల్డ్స్కి రీచ్ అయిందనే పాయింట్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, కొంచెం ఫోకస్ కూడా ఉండాలి మెసేజ్లో.
నేను ఇది ఇచ్చా అది ఇచ్చా 50 ఇస్తే పని కొంచెం ఫోకస్ ఫోకస్ ఫోకస్, తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇవ్వటమా ఆ మైండ్ నాకు ఇంత ఇచ్చారని, లేకపోతే ఇదేదో తాళీ పాలిటిక్సా? తాళీ అంటే అన్నంతో పాటు 20 కూరలు పెట్టాడు, ఎవడు తింటాడు ఎవరికి ఏం కావాలి? సో ఆ తాళీ పాలిటిక్స్ పనిచేస్తుంది, అన్ని ఇచ్చాను కదా కొద్ది కొద్దిగా ఇచ్చాను అంటే అది పనిచేస్తుందా? ఆ ఎవల్యూషన్ ఆంధ్ర ఓటరు ఇండియన్ ఓటర్ కొంచెం, ఆంధ్ర ఓటర్ చాలా అడ్వాన్స్, మీరు బెంగాల్ ఓటర్తో అసలు పోల్చుకోవడం, ఆంధ్ర ఓటర్ ఢిల్లీ ఓటర్ వైలెన్స్ కూడా, ఢిల్లీ ఓటర్ వైలెన్స్ కూడా వస్తే వాళ్ళంత వైలెంట్ గా ఉండరు బెంగాలీ, ఇలాగా ఆలోచించుకుంటారు మనకి కాస్ట్ ఎంత, వీటితో దెబ్బలాడితే ఇటు కిరాయికి దెబ్బలాడితే ఇది కొంచెం ఆలోచించుకుంటారు, అది కేర్ఫుల్ గా ఉంటారు, చాలా ఆలోచన ఉన్నది. కానీ ఇది ఒక పెద్ద అట్రాక్షన్ మీరు చెప్పింది, కొంతమందికి కొంతమంది కులాలు ఆ పార్టీ చేయొచ్చు వ్యతిరేకం చేయొచ్చు, పోలరైజేషన్ ఉన్నది, పోలరైజేషన్ పనిచేస్తుందా? పోలరైజేషన్ వచ్చేప్పుడు ఇంకేం లెక్క రాదు, ఇంకేం రాదు, మీరు 50,000 ఇచ్చారు 1,00,000 ఇచ్చారు ఇవన్నీ బయటకు పోతాయి. ఆ పోలరైజేషన్ ఎంతవరకు వచ్చింది అది మనకు జూన్ 4th.